గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ విశాఖలో ధర్నా జరిగింది. సిఐటియు ఐద్వా ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా ప్రజాపోరు ఆగదని నాయకులు హెచ్చరించారు. గ్యాస్ ధరను కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు పెంచింది. ధరలు తగ్గిస్తానని మాయమాటలతో అధికారంలోకి వచ్చిన మోడీ గత 8 ఏళ్లలో నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మోపుతున్న భారాల పట్ల రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం మౌనంగా ఉండడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు, ఆస్తి పన్ను పెంపు, చెత్త పన్ను విధింపుతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. పెరిగే ధరలకు హద్దే లేదా? ప్రజలపై భారాలు వేస్తున్న మోడీ డౌ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డౌన్ డౌ, ప్రజలపై భారాలు వేస్తున్న మోడీ డౌన్ డౌ. పెంచిన గ్యాస్ ధర రద్దు చేయాలి. పెరిగే ధర నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్యాస్ మీద 50 రూపాయలు తిరిగి పెంచింది. ఇప్పటికే గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. గ్యాస్ ధర తగ్గించాలని చెప్పి ప్రజానీకం డిమాండ్ చేస్తూ ఉన్నారు. అధికారంలో 2014 అధికారంలోకి వచ్చేటప్పుడు 350 రూపాయలు ఉన్న గ్యాసు ఈరోజు 1150 రూపాయలు పెరిగింది. అంటే దాదాపు 750-800 రూపాయల వరకు పెంచారు. గ్యాస్ మీద ఉన్నటువంటి సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసి కార్పొరేట్లకు, అలాగే కార్పొరేట్ సంస్థలకు, ప్రైవేట్ సంస్థలకు లాభాలు చేకూర్చే విధంగా, ఈరోజు పెట్టుబడిదారుల యొక్క లాభాలు చేకూర్చే విధంగా గ్యాస్ అనేది పెరుగుతూ ఉన్నాయి. గ్యాస్ ఒకటే కాదు, ఈరోజు పెట్రోలు, డీజిల్ అన్నీ కూడా పెంచి ప్రజల మీద భారాలు వేస్తూ ఉన్నారు. వంట నూనె 200 రూపాయలకు పెరిగిపోయింది. పప్పులు, ఉప్పులు అన్నీ కూడా భారీగా పెరిగిపోయి, నేనేమీ తక్కువ తిన్నట్టు కేంద్రం ఒక పక్క నుండి ఒక పక్క నుండి పెంచుతుంది కాబట్టి నేను కూడా పెంచుతానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ సెస్ మీద సాధ్య ఆర్టీసీ ఛార్జీలు పెంచింది. ఆర్టీసీ ఛార్జీలు కాదు, చెత్త పన్ను, మురుగునీటి పన్ను, ఆస్తి పన్ను ఇవన్నీ కూడా భారీగా పెంచింది. అంటే ప్రజల మీద ఎడాపెడ వాయించడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అనేది ఉన్నాయి. ఈరోజు కేంద్రంలో పెంచినటువంటి గ్యాస్ ధర ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పి ప్రజానాక్ష మండలి, సిఐటియు, ఐద్వా కలిసి ఇక్కడ నిరసన తెలియజేస్తూ ఉన్నాయి. రాబోయే కాలంలో గ్యాస్ 350 రూపాయలకే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గ్యాస్ సబ్సిడీ కూడా కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని చేపడతామని చెప్పి ఈ ప్రభుత్వాలకి హెచ్చరిస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం